నమస్కారం పిల్లడు. ప్రణామములు. తమరెవరో చెప్పండి. నా పేరు కుచ్ కుచ్. అంటడు అంటగరింటే ఉంటముడు ఆయుత్తమామైన వాడు వైద్యుడు, ఆయనే సర్వస్వం. మా గురుగారు అంటనుమామైన వైద్యుడు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి నివారణముంది. అంటను ముఖ్యంగా ఆశ్రమానికి వెళ్ళి బాలగులారికి వైద్యం చేశారు. వాళ్ళు సేవగనికి చాలా ప్రసిద్ధించదిన. మా గురువరీలు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లారు. తమరి ఉద్దేశం నిజంగా చాలా గొప్పగా ఉన్నది. అయినప్పటికీ మాకింతవరకు స్వస్థత కోసం ఎటువంటి వైద్యం మీద ఆధారపడవలసిన పరిస్థితి రానేలేదు. బాలకుడా, నువ్వు ఇలాగా మాట్లాడటం నేను అసలు ఒప్పుకోలేకపోతున్నాను. మనిషి భూలోకంలో పుట్టిన తరువాత ఏదో ఒక రోజున తన శరీరంలోకి ఒక రోగం ప్రవేశిస్తుంది. తను దానిని ఆహ్వానించవలసిందే. ఏ జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక గురువు అవసరపడుతున్నాడో, అలాగే ఒక వ్యాధి వచ్చిన వాడిని బాగు చేయటానికి ఒక వైద్యుడి అవసరపడతాడు. క్షమించండి వైద్యులు గారు, ఒక మాట చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంతవరకు మా ఆశ్రమంలో ఉన్న ఏ ఒక్కరికి వ్యాధి అనేది లేదు. ఇకపై కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నా. మీరు బయలుదేరచ్చు. నువ్వు నన్ను అవమానించేశావు కదా, దీనిని నేను ఒప్పుకోలేను. విను కుచ్ కుచ్, ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నన్ను అవమానించినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. గురువుగారు, మీకు జరిగిన అవమానాన్ని తెలుసుకొని మేమే వచ్చేసాం. రండి రండి, ఎక్కా తుక్కా టిక్కా. మీరు సరైన సమయంలోనే వచ్చి ఉన్నారు. మీరు గురు ద్రోణాచార్యారు గారి శిష్యులను. నా కోసం మీరు హతమార్చాలి. కుచ్ కుచ్, వెళ్ళు. స్వామి. ముందుగా నువ్వు ఈ మూలికను వాళ్ల భోజనంలో కలిపేసి, ఇది వాళ్ళు తిన్నందు వలన వాళ్ళకి ఏ అపాయం జరిగినదో నాకు వచ్చి చెప్పు. తరువాత వీళ్ళు వెళ్ళి వాళ్ళని హతమారుస్తారు. విద్యార్థులారా, భోజనం సిద్ధంగా ఉంది. అందరూ బయటకి రండి. ఇప్పుడు నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అరే, మీరు ఇద్దరు రెండుగా కనిపిస్తున్నారు నాకు. ఇందులో ఏది మీరు? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అరే, మీరు కూడా నాకు ఇద్దరులా కనిపిస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ బూజండి కాస్త. అరే, నాకు కూడా అన్ని రెండు రెండులో కనిపిస్తున్నాయి. అసలు ఇది ఎలాంటి రోగం? మీరంతా వెళ్ళి మీ కుటీరంలో విశ్రాంతి తీసుకోండి. నకుల, నీవు వెంటనే ఈ వ్యాధికి ఔషధమును కనుక్కో. జాగ్రత్తగా ఉండండి. ఇది కుడి వైపు ఉండే తలుపు, ఎడం వైపే సరైన తలుపు. లేదు లేదు, కుడి వైపే సరైన దారి, ఎడం వైపు నకిలీది. చూసావా, మా గురుగారు ముందుకే చెప్తున్నారు కదా, బాలా చాలా మంచివాడు. ఇప్పుడే నేను ముందుకు వెళ్ళి చెప్తున్నాడు. ఇది పెద్ద సమస్య. అందరూ నాకు రెండుగాని కనిపిస్తున్నారు.
కనులు మూసుకుని మాట్లాడుము. నాకెందుకో మనందరికీ ఇలా అయ్యేలా చేసింది ఆ వైద్యుడే అనుకుంటాను. ఆయన కోపంతో ఒక మాట చెప్పారు, ఏ పరిస్థితుల్లోనైనా మనకాయన సహాయం అవసరమవుతుందని. మీరేమనుకుంటున్నారు? నాకు కూడా వారి మీదే అనుమానం. నకుల, నీవే ఈ జంజాటం నుంచి మమ్మల్ని కాపాడగలవు. నీవు ఔషధ శాస్త్ర పుస్తకములో పరిష్కారము చూడుము. నకుల, ఒకసారి ఒక కంటిని మూసి ప్రయత్నించుము. అన్నయ్య, మీ యుక్తి పనిచేసింది. ఒక కన్ను నాకు మున్నపటిలా కనిపిస్తోంది. మీ అందరూ ఒకసారి ఒక కన్ను మూసి చూడండి. బయటికి రండి బాలకులారా, మీతో నాకు చాలా పని పడింది. అందరూ ఒక కంటిని మూసుకొని యుద్ధం చెయ్యండి, బయటికి పదండి. మీరు వెళ్ళి వాళ్ళని చూసుకోండి, నేను ఈలోపే వెళ్ళి ఔషధాన్ని తయారు చేస్తాను. రెండుగా కనపడుతున్నట్లుగా నువ్వు చెప్తున్నావా? అలా కనిపెడితే వాళ్ళు ఎలాగ యుద్ధం చేస్తున్నారు? వాళ్ళకి ఏమీ జరగనట్లే ఉన్నది కదా. అదే నాకు తెలియట్లేదు స్వామి. ఈ పాండవులు అసలు ఎలాగ ఇంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు? వాళ్ళకి అన్ని రెండు రెండుగా కనిపించట్లేదా? నాకు అసలే అర్థం కావట్లేదు, అసలు ఇక్కడ ఎవరున్నారని. భీమన్నయ్య, ఒక కంటిని మూసుకోండి, ఒక కంటిని మూసుకోండి. రండి విద్యార్థులారా, మందుని సేవించండి, మీ అందరికీ దృష్టి మళ్ళీ తిరిగొస్తుంది.